శత్రువులు ఎక్కడో ఉండర్రా, చుట్టాల రూపంలో మన చుట్టూనే ఉంటారు అని రావు రమేష్ అన్నట్లుగా చంద్రబాబుకు శత్రువులు ఎక్కడో లేరు. బామ్మర్ది బాలయ్య రూపంలో సొంత కుటుంబంలోనే ఉన్నాడు. వాస్తవానికి తాను ఎక్కడా పైసా అవినీతి చేయలేదని, 40 ఏళ్ల రాజకీయ జీవితంలో నిప్పులా జీవించానని, తన కెరీర్ మొత్తం సమాజం కోసం పాటు పడ్డానని చంద్రబాబు చెప్తుండగా, ఇటు టీడీపీ శ్రేణులు, సోషల్ మీడియా వాళ్లు సైతం చంద్రబాబు దార్శనికుడు అని, ఆంధ్రాను ప్రపంచ పటంలో పెట్టిన మేధావని అంటున్నారు. ఇంకా హైదరాబాద్, బెంగళూరు, అమెరికా వంటి చోట్ల కూడా ఐటీ ఉద్యోగులు చంద్రబాబుకు మద్దతుగా ధర్నాలు, ర్యాలీలు చేశారు. చంద్రబాబు తరపు లాయర్లు సైతం చంద్రబాబుకు ఏమీ తెలియదని, అవన్నీ పాలసీలో భాగంగా జరిగాయని, అధికారులు అన్ని పరిశీలించాకనే స్కిల్ డెవలప్మెంట్ పథకానికి నిధులు విడుదల చేశారని అంటున్నారు. ఇదంతా ఇలా ఉండగా పానకంలో పొడక మాదిరి బాలయ్య నోటికొచ్చింది మాట్లాడుతూ బావను ఇరికించేసేలా ఉన్నారు. అసలు అది చిన్న కేసు, దానికే ఇంత హడావిడి ఎందుకన్నట్లుగా అభిప్రాయపడ్డారు. కేసు చిన్నదా పెద్దదా అనేది కాదు, తప్పు జరిగిందా లేదా, ప్రజాధనం ఒక్క రూపాయి అయినా పక్కదారి పట్టిందా లేదా అన్నది ఇక్కడ కేసులో కీలకాంశం. కానీ ఇప్పుడు బాలకృష్ణ మాత్రం ఏకంగా ఇది చిన్న కేసు, ఆ మాత్రం డబ్బు కొట్టేసినందుకే అరెస్ట్ చేసి జైల్లో పెడతారా అన్నట్లుగా మాట్లాడారు. ఇది ఆయన రాజకీయ పరిపక్వతకు నిదర్శనం అంటున్నారు. స్కిల్ స్కామ్ లో చంద్రబాబు అండ్ గ్యాంగ్ 330 కోట్ల రూపాయల పైనే డొల్ల కంపెనీల ద్వారా కొట్టేసింది. ఆ తర్వాత కక్కుర్తి పడి ట్యాక్స్ అమౌంట్ ను క్లెయిమ్ చేసుకునేందుకు జీఎస్టీకి అప్లై చేసుకుని ఈ గ్యాంగ్ అడ్డంగా దొరికిపోయింది. డొల్ల కంపెనీల ద్వారా నిధులు మళ్లింపు జరిగినట్లు అప్పట్లో తేల్చిన జీఎస్టీ అధికారులు విజిల్ బ్లోయర్ల చంద్రబాబు ప్రభుత్వాన్ని హెచ్చరించింది. దాంతో బండారం బయటపడుతుందని భయపడిన బాబు అండ్ గ్యాంగ్ సచివాలయంలోని నోట్ ఫైల్స్ మాయం చేసింది. ఓవరాల్ గా 371 కోట్ల రూపాయలు ఈ స్కామ్ లో చేతులు మారింది. విజిల్ బ్లోయర్ హెచ్చరికల్ని అప్పట్లో టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ బాబు అరెస్ట్ అయ్యాక టీడీపీ ఎమ్మెల్యేలు బాలయ్యతో సహా అసెంబ్లీలోకి విజిల్స్ తెచ్చి శుక్రవారం కాసేపు హడావిడి చేశారు. బహుశా విజిల్ బ్లోయర్ అంటే కేవలం విజిల్ వేయడమేనని వారికి అర్థమైందేమో.